Hi Indi, hello, welcome to my channel. Iroj mana channel lo recipe enti analogistunara. So Iroj recipe ochesi instant junnu powder toti junnu ela prepare cheskolo chusedamandi. Munduga dinikosam oka ginnenu teeskovali. Ginnelo 500 ml varaku milk anedi add cheskovali. Raw milk packet naithe use cheyalandi. Ippude manaki junnu anedi baaga vastundi. Milk packet cut cheskoni ginnelo milk add cheskovali. Next ochesi idi manaki instant junnu pal powder andi. This is in the supermarkets. So, we will use this in the supermarkets. So, we will use this in the packet. We will mix this in the packet. Next to chessy pow teaspoon work, Mirialne at Chescovalindi, Kachabachaga then Chuni, Mirialne at Chescovali, Alaga, Rendi Alacan good at Chesson, Mirkaval and Kunte, Elachi Podin good, Vescochu, Alacal Place Law, Elachi Podrani at Chescochu. So next to chessy, Bella Nat Chescovalandi, Okarka Purku, Sweet in Kataku in Valet, in Kataku chessy at Chescondi, Mirutin is sweet in butty, quantity and the pinch codum, Lathenta Thaginch codum, Chandi, Savithinga, Bella Matam, Karinchescovali, Palo. ఈ మాత్రం బెల్లం అనేది లేకుండా కరిగించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని నెక్స్ట్ వచ్చేసి ఒక మందమైన గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఈ 2 గ్లాసుల వాటర్ లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల గిన్నెని పెట్టేసుకుందామండి ఈ విధంగా సో పాల గిన్నెపై ఒక మూత వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఇంకొక మూత వేసుకోవాలండి పెద్ద గిన్నెకి ఈ విధంగా రెండింటిపై కూడా మూత పెట్టేసుకొని గ్యాస్ ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలండి So, if you have a little bit of 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 a ఎర్వే నిమిషాల లేదా 15 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచేస్తే మనకి ఈ విధంగా జున్ను అనేది సెట్ అయిపోతుందండి సో ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్ లోకి టర్న్ చేసుకుందాం ఈ విధంగా వేరే ప్లేట్ లోకి తీసేసుకున్నామండి చూడండి మనకి ఎంత టేస్టీ టేస్టీ జున్ను అనేది రెడీ అయిపోయింది కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చుండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో మనం యూస్ చేసే మిల్క్ అనేది రా మిల్క్ అయి ఉండాలండి సో ఫుల్ క్రీమ్ మిల్క్ అయి ఉండాలి మనకి So, అప్పుడే మనకి జున్ను అనేది బాగా గడ్డలా వస్తుందండి నేనైతే శ్రీ చక్ర మిల్క్ ని యూస్ చేశాను నాకు తిరుమల ప్యాకెట్ అవైలబుల్ లేదనేసి సో దీనికి బాగానే వచ్చింది బట్ మరి అంత గడ్డలా అయితే ఉంది అనిపించలేదు నాకు సో మీరు యూస్ చేసినట్లయితే తిరుమల మిల్క్ ప్యాకెట్ ని యూస్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థాంక్యూ